తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా మిగతా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్టును రెడీ చేసింది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యింది అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే నివేదికను ఇందులో సిద్ధం చేస్తున్నారు వెయ్యి ఆరు దరఖాస్తులను స్కూటినీ చేయనున్నారు ఇప్పటికే ఇరవై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పోటీపై క్లియర్గా ఉంది ఇక తొంభై నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా మిగతా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్టును రెడీ చేసింది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యింది అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చే నివేదికను ఇందులో సిద్ధం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ ఇప్పటికే బీఆర్ఎస్ తొలి లిస్టును కూడా విడుదల చేసింది దీంతో పలు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీ జరుగుతూ ఉంది అయితే ప్రస్తుతం భేటీకి సంబంధించి ఒక కీలక అంశం అయితే చర్చకు వచ్చింది బీఆర్ఎస్లో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క అప్లికేషన్లను రిజెక్ట్ చేయాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఖానాపూర్కి సంబంధించిన నేతలు సంబంధించి కానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయకు అలాగే ఆమె భర్త శ్యామ్ నాయక్ ఇద్దరు కూడా అటు కానాపూర్ అలాగే మరొక ఆసిఫాబాద్ టికెట్కి సంబంధించి వాళ్ళిద్దరు అప్లై చేసుకోవడం జరిగింది వార టికెట్ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ రి రిజెక్ట్ చేయాలని కోరుతూ ఉన్నారు దీంతోపాటు ఒకరిద్దరు నేతలు కూడా అదే విధంగా అప్లై చేసినట్టుగా ఉంది ఈ నేపథ్యంలో ఇతర పార్టీలో ఉండి ఇంకా కాంగ్రెస్లో అఫీషియల్గా జాయిన్గా అలా జాయిన్ కాని వారి విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ యొక్క దరఖాస్తులు పూర్తిగా కూడా స్కూటినిలో తొలగించాలనే డిమాండ్ అయితే స్పష్టంగా వినిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మిగతా వారి విషయంలో మాత్రం కొంత చర్చ జరుగుతోంది ఉంది మొత్తం మూడు నుంచి ఐదు పేర్లతో కూడిన నివేదికను ఈరోజు పీసీ తయారు చేస్తుంది ఆ నివేదికను రేపు ఉదయమే స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తారు స్క్రీనింగ్ కమిటీ రేపు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా పీసీలో ఉన్న ఇరవై తొమ్మిది మంది సభ్యులతో విడివిడిగా సమావేశం అవుతుంది ఈరోజు పీఈసీ ఇచ్చిన నివేదికలో నియోజకవర్గాల వారిగా ఎవరి ఆమోదం ఎంత మేరకు ఉంటుందనే దానిపైన పీసీ సభ్యుల అభిప్రాయం తీసుకుంటారు ఎల్లుండి మాజీ మంత్రులు అలాగే మాజీ ఎంపీల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆరో తారీఖు కేవలం స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాత్రమే భేటీ అవుతారు పీసీ ఇచ్చిన నివేదిక సభ్యుల నుంచి విడివిడిగా సేకరించిన సమాచారం ఇతర సీనియర్లు ఇచ్చిన సమాచారాన్ని స్క్రీనింగ్ కమిటీ ఒక స్పష్టమైన మూడు పేర్ల నివేదికను తయారు చేసి ప్రతి నియోకవర్గం నుంచి కూడా పోటీ లేకుంటే కొడంగా కేవలం రేవంత్ రెడ్డి పేరు మాత్రం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక పేరు ఉండే అవకాశం ఉంది దీంతో పాటు అలా ఒక ఇరవై ఐదు పైగా నియోజకవర్గాలు ఉన్నాయి ఇక పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కనీసం మూడు పేర్లతో కూడిన నివేదికను సిద్ధం చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఆరో తారీఖు సాయంత్రం స్క్రీనింగ్ కమిటీ పంపిస్తుంది తర్వాత సెంట్రల్ కమిటీ భేటీలో టికెట్ల అంశం సంబంధించి తెలంగాణ నేతలను పిలిచి అక్కడ టికెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రక్రియ అంతా జరగడానికి ఈ నెలాఖరు పట్టే అవకాశం ఉంది నెలాఖరులో ఒకటి రెండు లిస్టులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది